పుష్పాటో సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. తగ్గేదేలే అంటూ పుష్పరాజ్ దూసుకుపోతున్నాడు. దాదాపు మొన్న జరిగిన ప్రెస్ మీట్తో సినిమా ప్రమోషన్స్ను స్టార్ట్ చేసినట్లే. ఆ ప్రెస్ మీట్లో అభిమానులకున్న డౌట్స్ అన్ని తీరిపోయాయి. పైగా చెప్పిన టైం కంటే ఓ రోజు ముందే రిలీజ్ చేస్తామని ప్రామిస్ కూడా చేశారు. కానీ సినిమా షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉందని చెప్పారు. సరే, మాట ఇచ్చారు కాబట్టి చెప్పిన టైంకు సినిమా వస్తుందని నమ్మకంతోనే ఉన్నారు అభిమానులు. కానీ ఎక్కడో ఓ దగ్గర షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా అనే టెన్షన్ కూడా ఉంది. కానీ ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్తో ఆ టెన్షన్ ఇంకాస్త పెరుగుతోంది. సాధారణంగా ఏ సినిమాకైనా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్ చాలా అవసరం. కనీసం సినిమా రిలీజ్కు ఒక నెల రోజుల ముందు నుంచైనా ఈ హడావుడి మొదలవుతోంది. కానీ ఇప్పుడు పుష్ప 2 విషయంలో ఈవెంట్ జరిగేలా కనిపించట్లేదు. ప్రస్తుతం హైదరాబాద్లో 144 సెక్షన్ విధించారు. ఒక నెల రోజుల పాటు హైదరాబాద్లో ఎలాంటి సమావేశాలు, ర్యాలీలు జరగడానికి వీలు లేదు అని పోలీసులు స్పష్టం చేశారు. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 28 వరకు హైదరాబాద్లో ఈ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహిస్తే కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు పుష్ప 2 కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు టెన్షన్ మొదలైంది. సభలు, సమావేశాలకు పర్మిషన్ లేదని చెప్పారంటే అందులో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా భాగమని చెప్పొచ్చు. ఒకవేళ పర్మిషన్స్ లేకపోతే మాత్రం పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ క్యాన్సిల్ అయినట్టే. ఈ సినిమా అటు చిత్రబృందంతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా చాలా స్పెషల్. ఇలాంటి స్పెషల్ మూవీని ఈవెంట్స్ లేకుండా నేరుగా థియేటర్లో రిలీజ్ చేయడం అంటే మాత్రం ఫ్యాన్స్కు నిరాశ తప్పదు. సో ఇలాంటి భారీ హైప్ను మిస్ చేయకుండా ఫ్యాన్స్ను హ్యాపీ చేయాలంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఈవెంట్స్ను భారీగా నిర్వహించి క్రేజ్ను క్యాష్ చేసుకోవచ్చు. పర్మిషన్స్ కూడా చాలా సింపుల్గా వచ్చేస్తాయి కాబట్టి అక్కడ ఈవెంట్స్ విషయంలో భయపడాల్సిన పని లేదు. అలాగే ఇక్కడ కూడా నవంబర్ 28 కర్ఫ్యూ ఎండ్ అవుతుంది. అప్పటికి సినిమా రిలీజ్కు సరిగ్గా వారం రోజుల సమయం ఉంటుంది. అప్పటికి పరిస్థితులు అనుకూలిస్తే కనుక హైదరాబాద్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.